హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కిలో వరకు చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ నేను పెద్ద పెద్ద పీసులుగా కట్ చేయించుకున్నాను. మనకి దమ్ బిర్యానీ అంటే పెద్ద పీసులే ఉండాలి కాబట్టి ఈ విధంగా నేను పెద్ద పీసులుగా తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇందులో ముందుగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను, అంటే కేజీకి 1.5 స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. అలాగే కారం కూడా నేను 2 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేయడం వల్ల మనకి కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది గరం మసాలా ఫ్రెండ్స్, అంటే ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి నేను ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని 2 స్పూన్ల వరకు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా అంటే ఇది విడిగా చెక్క, లవంగ, యాలకులు కలిపి పౌడర్ చేసినది, అంటే ధనియాల పొడిలో కొంచెం తక్కువగా మసాలాలు ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 ఫుల్ స్పూన్స్తో వేసుకుంటున్నాను. మనకి బిర్యానీకి అనేటప్పటికీ అల్లం వెల్లుల్లి ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా కలుపుకుంటే చికెన్ అంత త్వరగా మ్యారినేట్ అవుతుంది. అలాగే ముక్క ఉడికిన తర్వాత కూడా ఉప్పు కారం బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో ముఖ్యమైన పాత్ర ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇది ఏ విధంగా కలుపుకుంటామనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బిర్యానీ అనేది. చూసారు కదా, బాగా కలుపుతూ, అంటే మర్దన చేస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ స్కిన్తోనే తీసుకున్నాను. మనకి స్కిన్లెస్ అయినా అంత బాగోదు కాబట్టి నేను ఇక్కడ స్కిన్తోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలామంది లెగ్ పీస్ వచ్చేటప్పటికి ఘాట్లు పెడుతూ ఉంటారు. నేను ఇక్కడ ఘాట్లు కూడా ఏం పెట్టుకోలేదు ఫ్రెండ్స్, కానీ చక్కగా ఉడికిపోతుంది. ఇది ఈ విధంగా మొత్తం స్కిన్ని అంతా కూడా మసాలా బాగా పట్టించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, అంతా ఈ విధంగా చికెన్ అంతా కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇదంతా కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ పుదీనా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది మన ఇష్టం ఫ్రెండ్స్, ఎంతైనా వేసుకోవచ్చు. అలాగే 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 సగం నిమ్మచెక్క వేసుకుంటున్నాను. నిమ్మచెక్క వేయడం వల్ల మనకి చికెన్ త్వరగా మ్యారినేట్ అయ్యి ముక్క సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా కూడా నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి వేసేసుకుని కలుపుకోకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో నేను పలావ్ దినుసులు వేసుకుంటున్నాను. 5 లవంగాలు, 5 ఇలాచి, చిన్న జాజికాయ ముక్క, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, అలాగే 1/2 స్పూన్ వరకు షాజీరా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో
పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా నేను ఇక్కడ 100 గ్రాముల వరకు పెరుగు వేస్తున్నాను, అంటే కేజీకి 100 గ్రాముల పెరుగు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా స్పైస్ తక్కువగా కావాలనుకునేవారు పెరుగు ఎక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు ఎక్కువగా వేసుకోవడం వల్ల బిర్యానీ అంత కారంగా ఉండదు, అంటే స్పైస్ తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను 100 గ్రాముల వరకు పెరుగు వేసుకున్నాను. ఇది కూడా ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోవాలి. పెరుగుని ఎక్కువగా కలుపుకోకర్లేదు ఫ్రెండ్స్, మామూలుగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా అంతా కూడా కలిపేసుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేయడం వల్ల మనకి కారం అలాగే మసాలాలు చక్కగా చికెన్కి పట్టుకుంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. మనం ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే ముందు రోజు నైటే చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. బిర్యానీ చేసుకోవాలంటే అప్పటికప్పుడు కలుపుకుంటే అంత త్వరగా చికెన్ ఉడకదు ఫ్రెండ్స్. ఉడికినా కూడా మసాలాలు ఏమీ పట్టుకోకుండా చప్పగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా నేను ఇక్కడ ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు రైస్ తీసుకుందాం. నేను ఇక్కడ సోనా రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కేజీ చికెన్కి కేజీ రైస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ 3 కప్పుల వరకు రైస్ తీసుకున్నానంటే ఇవి 1/2 కిలో రైస్ తీసుకున్నాను. అలాగే బాస్మతి రైస్ కూడా 1/2 కిలో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి సోనా బియ్యం, సోనా మసూరి బియ్యం, అంటే నేను ఇవి 1/2 కేజీ అవి 1/2 కేజీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. రెండు కూడా ఇందులోనే వేసేసుకుని కలిపేసుకుంటున్నాను. ఇది రైస్ కప్పు ఫ్రెండ్స్. ఈ కప్పుతో 3 కప్పులు అయితే 1/2 కేజీ వరకు అవుతాయి. చూసారు కదా నేను ఇక్కడ 6 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నేను ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ అనేటప్పటికీ మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇందులో పలావ్ సరుకులు వేసుకుందాం. జాపత్రి, అలాగే 4 యాలకులు, అనాస పువ్వు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే 4 లవంగాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకుందాం. నేను ఇక్కడ పలావ్ ఆకు కూడా తీసుకుంటున్నాను, తేజ్పత్త అంటారు కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇవి వేయించుకునేటప్పుడు మనం కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే లవంగాలు పేలుతాయి ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ 1/2 కప్పు వరకు జీడిపప్పు తీసుకుంటున్నాను. ఇది కూడా ఇందులో వేసుకుని ఒకసారి వేయించుకుందాం. మనకి ఇవి త్వరగానే వేగిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఆనియన్స్ని అలాగే 4 పచ్చిమిర్చిని వేసుకుందాం. ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని కూడా కొంచెం దోరగా వేయగనిద్దాం ఫ్రెండ్స్. వీటన్నిటిని కూడా కొంచెం వేపుకోవాలి. ఇవి ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బిర్యానీలో వేయించిన ఉల్లిపాయల్ని వేసుకుంటారు కదా, బ్రౌన్ ఆనియన్స్ అంటారు. మనం ఈ విధంగా కూడా బ్రౌన్గా వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా
మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి ఫ్రెండ్స్. చూసారు కదా మనకి ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అంటే కేజీ బియ్యానికి అలాగే కేజీ చికెన్కి కలిపి 4 స్పూన్ల వరకు పట్టింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా కొంచెం వేగనివ్వాలి. చూసారు కదా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. అడుగంటుంది కదా, అంటే మనకి వేగిపోయినట్లే. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు టమాటాలను కూడా వేసుకుందాం. టమాటా వేయడం వల్ల మనకి బిర్యానీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాగా అల్లం వెల్లుల్లి అడుగు పడుతున్నప్పుడు టమాటా వేయడం వల్ల అది మనకి అడుగు పట్టదు ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారు కదా మనకి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ బిర్యానీ మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా కూడా అయిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మరొకసారి కలుపుకుందాం. చూసారు కదా మనకి మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా చికెన్ అంతా కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా నేను ఇంకా ఇందులో మసాలాలు ఏమీ, అంటే ధనియాల పొడి కానీ అలాగే కారం కానీ ఏమీ వేయటం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడే అన్నీ కూడా వేసేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాం. కొంచెం అడుగంటినా కూడా ఏం పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తాయి కదా, దాంతో మనకి అది అడుగనేది పట్టదు ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా మనకి ఈ విధంగా అంతా కూడా ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. చికెన్లో నుండి వాటర్ అనేవి కూడా బయటకు వచ్చేసాయి కదా. మనకి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా చక్కగా మనకి చికెన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో
మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యంలో ఎప్పుడైనా సరే వాటర్ అనేవి పోసుకునే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మనం బియ్యం వేసుకునే ముందు వాటర్ అనేవి తీసేసుకుని అప్పుడు బియ్యం వేసుకోవాలి, లేదంటే బియ్యం విరిగిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా బియ్యం చికెన్లో వేసుకునే ముందు వాటర్ అనేవి తీసేసి ఇప్పుడు నేను ఇక్కడ బియ్యం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ కూడా ఏమాత్రం ఇందులో రాకూడదు, ఎందుకంటే మనకి ఎసర్ అనేది తేడా వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు అన్నం మనకి ముద్ద ముద్దగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా వాటర్ అనేవి తీసేసుకుని బియ్యం మాత్రం ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా తీసేసుకుని రైస్ మాత్రం ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, సైడ్ నుంచి కలుపుకుందాం ఒకసారి. చూసారు కదా, ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత అదే పనిగా మనం తిప్పకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే బియ్యం ముక్కలుగా విరిగిపోతాయి. నేను ఇక్కడ ఎసర్ అనేది కొలిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనం బిర్యానీలో ఎప్పుడైనా సరే వేడి నీరు మాత్రమే పోయాలి. నేను ఇక్కడ 6 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ గిన్నెతో నాకు 12 కప్పుల వాటర్ అనేవి అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి నీరుని ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఒక్కసారి ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు అనేది ఈ టైంలోనే చూసుకోవాలి, తర్వాత వేసుకుంటే మనకి కలవదు కాబట్టి. ఉప్పు చాలా తక్కువైంది ఫ్రెండ్స్, అందుకే నేను ఇక్కడ ఇంకొక స్పూన్ సాల్ట్ వేసాను. అంటే కేజీ చికెన్కి, కేజీ బిర్యానీకి ఒక 3 స్పూన్ల వరకు సాల్ట్ పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మచెక్క పిండుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే నిమ్మకాయ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, ముద్ద ముద్దగా అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనం సగం ఉడికే వరకు హైలోనే ఉంచుకోవాలి. హైలో పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి రైస్కి అంతా కూడా మసాలా చక్కగా పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, అన్నం ఆల్మోస్ట్ 75% ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇక్కడ పెరుగు చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇది కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటే తినేటప్పుడు బాగోదు కాబట్టి ఈ విధంగా సన్నగా తురుముకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ విధంగా సిజర్తో కట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా సన్నగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసుకోవడం వల్ల పెరుగు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి, అంటే మనం కట్ చేసుకున్నప్పుడు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఈ విధంగా బిస్కర్తో కలుపుకోవాలి. అప్పుడు మనకి ఆనియన్స్ అనేవి చక్కగా విడిపోయి బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి. మరొక్కసారి
ఇదే బిస్కర్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు కూడా గడ్డలుగా లేకుండా అంతా కూడా చక్కగా కలుస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. మరి ఎక్కువగా వాటర్ అనేవి వేసుకోకూడదు ఫ్రెండ్స్, పలుచగా ఉంటే బాగోదు కాబట్టి. నేను ఇక్కడ ఒక అరకప్పు వరకు మాత్రం వాటర్ పోసాను, సరిపోతాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. చూసారు కదా, పెరుగు చట్నీ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి బిర్యానీ చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి రైస్ అనేవి ఎక్కడా కూడా విరిగిపోకుండా మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇంతే ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరే విధంగా తయారు చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ వరకు నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. బిర్యానీలో కంపల్సరీగా నెయ్యి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరొకసారి చూద్దాం. ఇప్పుడు చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.